చైనా సరిహద్దుకు సమీపంలో నిర్వహిస్తున్న సంయుక్త యుద్ధ విన్యాసాల్లో పర్వత ప్రాంత యుద్ధ తంత్రాన్ని భారత్ అమెరికా బలగాలు ప్రదర్శించాయి. భారత చైనా సరిహద్దు పర్వతాలతో నిండి ఉండడం బీజింగ్ తో ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో ఇరు దేశాల బలగాలు ఈ విన్యాసాలకు ప్రాధాన్యం ఇచ్చాయి. మానవతా సహాయం, విపత్తు సహాయ, శాంతి పరిరక్షణకు సంబంధించిన కార్యకలాపాలు కూడా ఈ విన్యాసాల్లో భాగమయ్యాయి. उत्तराखंड जरुगुतुन्न युद्धाभ्यास 2022 भागंगा भारत अमेरिका सैनिक बलगालु पर्वत प्रांत युद्ध तंत्र विन्यासालनु प्रदर्शिंचायी. ముఖ్యంగా భారత్ చైనా సరిహద్దు పర్వతాలతో నిండి ఉంటుంది. ఎత్తైన ప్రాంతాల్లో విపరీతమైన చలిని తట్టుకొని సైనికులు పోరాడాల్సి ఉంటుంది. అలాంటి చోట విపత్కర పరిస్థితులను ఎలా ఎదుర్కోవాలో భారత్ అమెరికా బలగాలు సాధన చేశాయి. నదులు పర్వత ప్రాంతాల నుంచి యుద్ధంలో గాయపడిన సైనికులను తాళ్లను ఉపయోగించి తరలించే డ్రిల్స్ ను ఇందులో ప్రదర్శించారు. ఉత్తరాఖండ్లోని ఔలీకి సమీపంలోని తపోవన్లో వీటిని నిర్వహించారు. అమెరికా నుంచి 11వ ఎయిర్బోర్న్ డివిజన్ కు చెందిన 2వ బ్రిగేడ్, భారత్ సైన్యానికి చెందిన అసోం రెజిమెంట్ ఈ సంయుక్త విన్యాసాల్లో పాల్గొంటున్నాయి. ప్రతికూల భూభాగం, వాతావరణ పరిస్థితుల్లో శత్రువులపై నిఘా, పర్వత యుద్ధ తంత్ర నైపుణ్యాలు, బాధితుల తరలింపు, వైద్య సాయం వంటి డ్రిల్స్ ను భారత్ అమెరికా దళాలు నిర్వహించాయి. మానవతా సహాయం, విపత్తు సహాయ, శాంతి పరిరక్షణకు సంబంధించిన కార్యకలాపాలు కూడా ఈ విన్యాసంలో భాగమయ్యాయి.